దేవుని వాగ్దానములను నమ్మి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను చూడగలుగుతున్నాను. వాగ్దానములను మీరు కూడా నమ్మి దేవుని గొప్ప కార్యములను చూడండి. ఈరోజు దేవుని జీవపు మాట. ప్రభు యేసుక్రీస్తు నామ పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానాన్ని మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ చరణాన్ని మనం చదువుదాం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగయ్యున్నది. నీ వాక్యము నా పాదములకు దీపము. చీకటిలో నడిచేటప్పుడు సరైన మార్గంలో వెళ్తున్నామా లేదంటే తప్పుడు మార్గంలో వెళ్తున్నామా అని తెలియటానికి మనము లైట్ను వాడతాం. ఆ యొక్క లైట్ మన దారిని చూపిస్తూ ఉంటుంది. మనము నిర్భయంగా ఆ దారిలో వెళ్తూ ఉంటాం. అలాగే చీకటిలో నడిచేటప్పుడు లైట్ ఎంత అవసరమో, ఈ భూమి మీద మనము వేసే ప్రతి అడుగు కూడా వాక్యంతో వేయాలని ఈ యొక్క భక్తుడు చెప్తున్న మాటలు. రోజులో ఏదో సమయంలో మనము మనల్ని సరిచేసుకుంటూ ఉంటాం. దేని ద్వారా అంటే వాక్యం ద్వారానే మనల్ని మనం సరిచేసుకుంటూ ఉంటాం. వాక్యము మనల్ని సరిచేస్తుంది, మనుషులు మనల్ని సరిచేయలేరు. వాక్యం మనకు చెప్తుంటే మనము సరవుతూ ఉంటాం. ఈ ప్రపంచంలో జీవిస్తున్న ఏ మానవుడైనా వాక్యంతోనే జీవించాలి, లేదంటే అతడు ఏం చేస్తున్నాడో, అతడు ఎలా వెళ్తున్నాడో, అతడు మంచిలో ఉన్నాడా చెడులో ఉన్నాడా అనే విషయాలు ఏమీ అతనికి అర్థం కాకుండా ఉంటాయి. సరిచేసే వాక్యం ఉందంటే అతడు తన జీవితంలో నేను మంచి మార్గంలోనే వెళ్తున్నాను అనే ఒక గొప్ప ధైర్యంతో, తృప్తితో, మనశ్శాంతితో అతడు బ్రతుకుతాడు. అయితే వాక్యమే లేకపోతే అతడు ఎటు వెళ్తున్నాడో కూడా తెలియని పరిస్థితి. నీ వాక్యమే వెలుగై ఉన్నది. నీ వాక్యమే నన్ను నడిపించాలి, నీ వాక్యమే నాకు నెమ్మదినివ్వాలి, నీ వాక్యంలోనే ఉంది అసలైన బ్రతుకు నాకు. చూడండి, ఈ వాక్యము మనల్ని సరిచేస్తూ ఉంటే మనం సరవ్వాలి. వాక్యము ఎంత సరిచేస్తే మనమంత సరవటానికి ఇష్టపడాలి. బైబిల్ చదవండి, దేవునికి వాక్యాన్ని హృదయంలో దాచుకోండి, ఆ వాక్య ప్రకారంగా నడవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియపరలోక గొప్ప తండ్రి, ఎవరైతే వారు వెళ్తున్న మార్గము మంచిదా కాదా అని వారు ఆలోచిస్తున్నారో వారికి జ్ఞానాన్ని ఇవ్వండి, వారిని మీరు నడిపించుకోండి. అయ్యా, నీ వాక్యమే మా పాదములకు దీపము మా త్రోవకు వెలుగై ఉన్నది. మేము భయపడనక్కర్లేదు నీ వాక్యం అంటే. నీ వాక్యం మమ్మల్ని నడిపిస్తే మేము దిగులు పడనక్కర్లేదు. అయ్యా, మీరు మమ్మల్ని నడిపించి బలపరిచి విడుదల కలిగించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.